తిహార్ జైల్లో ఉన్న కవిత గారిని తమ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వాలని చెప్పేసి సిబిఐ వాళ్ళు రౌజవనీ కోర్టులో ఒక పిటిషన్ వేశారు అంటే మొన్నటి వరకు ఈడీ డీల్ చేసింది కదా కవిత గారి కేసుని మరి ఇప్పుడు సీబీఐ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది మరి ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా సార్ యా నిన్న రౌజనీ కోర్టులో కవితకు అనేక రకాల వ్యతిరేకతలు జరిగాయి అంటే జైల్లో కూడా ఆమెను ప్రశాంతంగా ఉండిచ్చేటికి లేరు నిజానికి జైల్లో ఆమె జపమాల తర్వాత కొన్ని రకాల పుస్తకాలు దాదాపు పది పుస్తకాలు అడిగింది ఇచ్చారు కూడా సో ఆమె రోజు వాకింగ్ చేయడానికి షూలు కూడా అడిగింది సో వాకింగ్ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ ప్రశాంతంగా ఉందాము అనుకుంటే అక్కడ కూడా ఆమెను ప్రశాంతంగా వనివ్వడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అందుకని సిబిఐని రంగంలో దించింది ఎందుకంటే ఈడీ కస్టడీకి ఆల్రెడీ పది రోజులు తీసుకున్నారు కాబట్టి ఈడి మళ్ళీ కస్టడీ కడితే ఇవ్వరు అందుకని తెలివిగా ఏం చేశారు సిబిఐని రంగంలోకి దించారు సిబిఐ ఏం చేసింది రోజులు ఏం చేస్తున్నాను సిబిఐ కావాలనే జైలుకి వెళ్ళినాక ఇప్పుడు రంగంలోకి దిగింది నిజానికి లాస్ట్ డిసెంబర్లో కవిత ఇంట్లో మూడు రోజులు ఆమెను విచారించారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జైల్లో కూడా ఆమెను ప్రశాంతంగా ఉంచకూడదని చెప్పి ఇప్పుడు సిబిఐ కూడా రంగంలోకి దిగింది నిజానికి కొత్తగా సిబిఐకి అడిగేదానికి ప్రశ్నలు కూడా ఏముంటాయి దీంట్లో సేమ్ ఇదే అడుగుతారు వాళ్ళు కూడా ఆల్రెడీ అడిగేశారు అయినా మేజర్గా ఏంటంటే అరెస్ట్ చేద్దామా అన్న ఉద్దేశమే కనిపిస్తుంది సో దాంతో నిన్న వాళ్ళు కోర్టుకి పర్మిషన్ అడిగారు జనరల్గా నేను చెప్పాను పిఎంఎల్ఏ చట్టంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం టూ థౌజండ్ టూ ఈ చట్టంలో ఏంటంటే కింది కోర్టులు జనరల్గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అడిగిన పర్మిషన్ ఇచ్చేస్తూ ఉంటాయి అంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఇవి అందుకని వాళ్ళు అడిగారు ఇచ్చారు కాకపోతే ఏంటంటే విచారణలో ఉన్న రూల్స్ని ఫాలో మన్నారు ఇప్పుడు ఫాలో కాలేదనుకో ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఆమెను మామూలుగా అయితే వీడియో షూట్ చేయాలి ఆమెను విచారించేటప్పుడు తర్వాత టైమింగ్స్ పెడతారు ఇన్ని టై ఈ టెన్ టెన్ టు సిక్స్ ఇలాగే టైమింగ్స్ ఉంటాయి సో అట్లాగే ఆమెను విచారించేటప్పుడు మహిళలు ఉండాలి ఇలాంటివి కొన్ని ఉంటాయి మహిళలను విచారించేటప్పుడు కానీ ఇప్పుడు సిబిఐ జైల్లో పోయి విచారిస్తే ఏముంటుందో తెలియదు ఇప్పుడు చంద్రబాబు విషయంలో చంద్రబాబు విషయంలో కూడా సిఐడి జైల్లో విచారించింది కానీ అక్కడ కెమెరాలు ఉన్నాయి వాళ్ళు అడ్వకేట్లను పెట్టుకున్నారు అన్నీ జరిగాయి చంద్రబాబుకి ఇక్కడ ఏమికేమీ లేవు మామూలుగా కూడా ఏమి కాదు మామూలుగా సాధారణ వాళ్ళకైతే ఇంకా ఘోరంగా ఉంటుంది అక్కడ అసలు పర్మిషన్ కూడా అడగరు వెళ్ళిపోయి వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఖైదీలని విచారించిన సందర్భాలు కోలలు ఉన్నాయి సో జైల్లో వెళ్ళి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి జైల్లో ఖైదీలని కొట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి బయటికి తెలియకుండా ఎందుకంటే జైల్లో మామూలు ఖైదీలు కేం తెలుస్తుంది ఎవరో రాశారు ఫీలో ఒకడు కామెంట్ రాశాడు జైల్లో ఉన్నదంతా కరుడుగట్టి నేరస్తులంట ఎయిటీ పర్సెంట్ జైల్లో ఉండేది అమాయకులు వాళ్ళ మీద శిక్షలు లేకుండా ఓన్లీ నిందితులుగా ఉంటున్న వాళ్ళు ఎనభై మంది ఉన్నారు అంటే మన చదువుకున్న వాళ్ళ జ్ఞానం అలా ఉంటుంది అంటే మినిమం నాలెడ్జ్ మినిమం డేటా కూడా వీళ్ళ దగ్గర ఉండదు మినిమం కూడా కనీసం గూగుల్లో కొడితే కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఓపిక్ కూడా ఉండదు కానీ కామెంట్లు పెట్టే ఓపిక అయితే ఉంటుంది సో అంటే ఎంత ఘోరంగా తయారయ్యారంటే ఇవాళ చాలామంది వాళ్ళకి ఏంటంటే ముందే ఎమోషనల్గా ఒక పార్టీకి సపోర్ట్ చేసేసి ఆ పార్టీని విమర్శిస్తే ఇంకా మనమే దాడి చేయడం తప్ప మనం చెప్పింది అబద్ధమా నిజమా అనే చెక్ చేసుకునే ఓపిక్ కూడా ఎవరికి ఉండట్లేదు సో అలాగా ఈ ఎనభై పర్సెంటు జైళ్ళల్లో ఉండేది వీళ్ళే అనమాట డెబ్బై ఏడు నుంచి ఎనభై పర్సెంట్ ఉన్నారు అంటే దాదాపు ఐదు లక్షల పైన ఉంటే నాలుగు లక్షల వరకు ఐదు లక్షల మంది ఖైదీలు ఉంటే నాలుగు లక్షల ఖైదీలు రిమాండ్ ప్రజనర్స్ అది అఫ్సియల్గా జైళ్ళ శాఖ వెబ్సైట్లోనే ఉంటుందన్నమాట సో కాబట్టి జైల్లో ఉన్న వాళ్ళందరూ కరుడు గట్ట నేరస్తులు అని అనుకుంటే రేపు ఇతను కూడా ఏదో కేసులో వెళ్ళచ్చు చెప్పిన వ్యక్తి కూడా అప్పుడు ఇతనికి తెలుస్తుంది అంతవరకు ఏంటంటే వీళ్ళు అజ్ఞానంతో బతికేస్తూ ఉంటారు సో ఆ రకంగా తీసుకున్నప్పుడు కవితను ఖచ్చితంగా అక్కడ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళ ఈ మొత్తం కేసులో వీళ్ళని అరెస్ట్ చేయడమే తప్ప ఏ రకమైన మెటీరియల్ ఎవిడెన్స్ లేదు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే క్రైమ్ వల్ల లబ్ధి ఏం జరిగింది అనేది లేదు ఒక కుంభకోణం అని చెప్పడం దాంట్లో ఇరికించడం ఇదే జరుగుతుంది మొత్తంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ మోడీ వచ్చిన తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈడీ సిబిఐ కేసుల్లో ప్రతిపక్షాల మీదే పెట్టారనేది వాస్తవం అంటే బీజేపీ ఎన్డీఏ బీజేపీలో చేరిన ప్రతిపక్షాల్లో నుంచి చేరిన వాళ్ళు వీళ్ళందరూ క్లీన్ పర్సన్స్ అనమాట ఓన్లీ బీజేపీకి వ్యతిరేకించే పొలిటికల్ పార్టీలు మాత్రమే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కరప్ట్ అనమాట అది దాన్ని నమ్మమని మనకు చెప్తారు నేను నిన్న కూడా చెప్పా ఇరవై ఐదు మంది ఇంపార్టెంట్ రాజకీయ నాయకులు ప్రతిపక్షాల్లో నుంచి బీజేపీలో చేరితే ఆ ఇరవై ఐదు మంది మీద గతంలో ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి వాళ్ళు చేరగానే ఆ కేసులన్నీ పక్కకి వెళ్ళినాయి అందుకని వాషింగ్ మిషన్ అని పేరు పెట్టారు బీజేపీకి సో ఆ రకంగా కవితను కూడా వేధించే అవకాశం ఉంది ఇంకొక పరిణామం గురించి కూడా చెప్పాలి అదేంటంటే భానుప్రియ మీనా ఆమె పర్సనల్గా కోపం ఎంచుకున్నట్టుగా కవిత మీద అర్థమవుతుంది ఎందుకంటే కేటీఆర్కి ఆమె మధ్య ఇక్కడ వివాదం జరిగింది కేటీఆర్ ఆమెతో గొడవేసుకున్నాడు మీరు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక బైండ్ ఓవర్ ఇచ్చారు నేను మేము కవితను అరెస్ట్ చేయమని దానికి భిన్నంగా మీరు అరెస్ట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ ఖచ్చితంగా కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన ఆర్గ్యూ చేశాడు దాంతో ఆమెకి చాలా కోపం నుంచి ఆమె ఇతని మీద కేసు కూడా పెట్టింది ఆమె మీద ఆల్రెడీ చాలా ఆరోపణలు ఉన్నాయి సంజయ్ సింగ్ ఆప్ సంజయ్ సింగ్ ఎంపీ కూడా ఆమె టార్చర్ చేస్తుందని చెప్పారు అట్లాగే చందన్ చందన్ రెడ్డి అని మన దీంట్లో ఉన్న అరవిందో ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఎండి శరత్ చంద్రారెడ్డి కూడా దీంట్లో మొద అతను అప్రూవర్గా మారిపోయాడు వాళ్ళదే ఇంకొక ట్రైడెంట్ అనే కంపెనీ ఉంది దాని ఎండి చందన్ రెడ్డి అతన్ని ఇదే మీనా ఈ భాను ప్రియమైన ఎలా ఏ స్థాయిలో కొట్టిందంటే ఒక చవి వినపడట్లేదని ఈనాడులో కూడా రాశాడు సో ఆ స్థాయిలో ఆమె ఏం చేసిందంటే నిన్న కోర్టుకు వచ్చి కవిత మీద పర్సనల్గా ఆమె కోర్టులో కవితకు బెయిల్ ఇవ్వద్దని ఆమె కూడా వాదించారు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ని కూడా జడ్జి గారు కా కావేరీ బవేజ గారి ముందు పెట్టారనమాట అంటే కవితని ఎట్టి పరిస్థితుల్లో బయటికి రానియకూడదు అని ఈడీ చూసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది రెండోది ఏంటంటే కవితకు సంబంధించి ఆమె ఇంటీరియం బెయిలే అడిగింది రెగ్యులర్ బెయిల్ రాదని వాళ్ళకు కూడా తెలుసు ఆ ఇంటీరియం బెయిల్ కూడా కారణం వీక్గా ఉంది ఆ కారణం ఏంటంటే నా అబ్బాయి మా చిన్న కొడుకు ఎగ్జామ్స్ రాయలేకపోతున్నామని నేను తోడు కావాలని ఆ కారణంతో ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ సగం ఎగ్జామ్స్ అయిపోయినాయి సిక్స్టీన్త్ వరకు అబ్బాయికి ఎగ్జామ్స్ ఏ రోజు సిక్స్త్ ఇంకా రే రేపు ఎల్లుండి రాబోతుంది ఎయిత్కి వచ్చేసింది అంటే సగం ఎగ్జామ్స్ అయిపోతాయి రెండవది అబ్బాయికి ఎగ్జామ్ యాంగ్ ఉన్నట్టు ప్రూఫ్ ఏం లేదు సో కాబట్టి ఏమి ఉండాల్సిన అవసరం లేదు మూడవది ఆ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు ఈ కవిత సిస్టర్సే ఉన్నారు కవిత వాళ్ళ బ్రదర్ ఉన్నాడు సారీ అబ్బాయి వాళ్ళ బ్రదర్ కవిత పెద్ద కొడుకు పంతొమ్మిది ఏళ్ళు అబ్బాయి స్పెయిన్లో ఉన్నాడు సో ఆ అబ్బాయి కూడా వచ్చి చూసి వెళ్ళిపోయాడు తప్ప అబ్బాయి ఏమీ ఏడుస్తూ ఇక్కడ కూర్చోలేదని కూడా ఈడీ ఆర్గ్యూ చేసింది సో అంటే మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి బలమైన కారణం ఏది ఎస్టాబ్లిష్ చేయలేదు అందుకని కోర్టు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తరపున ఇచ్చేయకుండా కొంత ఇటు కూడా కవితకి ఊరట లేకుండా ప్రొలాంగ్ చేస్తూ వెళ్తుంది సో ఈ లోపల ఎగ్జామ్స్ అవుతాయి వీళ్ళు అదే ఆర్గ్యూ చేస్తారు ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయినాయి కదా అంటే మరి అంటే ఓవరాల్గా ఏంటంటే కింది కోర్టులు ఈ ప్రత్యేక కోర్టులతో ఉన్న ప్రజలకు ఉండే ప్రాబ్లం ఏంటంటే అవి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి అనుకూలంగా ఉంటాయి రెండోది కోర్టులు నేనేం తప్పు పట్టట్లేదు చట్టాలే అలా ఉంటాయి ఆ పిఎంఎల్ఏ చట్టమే వెరీ స్ట్రెంజెంట్గా ఉంటుంది సో ఆ చట్టంలో బెయిల్ అనేది అంత ఈజీగా రాదు ఎవరికి మినిమమ్ ఆరు నెలలు అయితే జైల్లో ఉంచేస్తారు ఏదో ఒక రకంగా ఇప్పుడు సంజయ్ సింగ్ ఆరు నెలలు ఉండి ఇప్పుడు బయటకు వచ్చాడు మిగతా వాళ్ళు అప్రూవర్గా మారిన వాళ్ళకి ఇమీడియట్గా బెయిల్ వస్తుంది ఎందుకంటే ఈ ఇన్వెస్టిగే ఈడీ కోర్టులో కౌంటర్ చేయదు కౌంటర్ చేయదు కాబట్టి బెయిల్ వచ్చేస్తుంది సో ఆ రకంగా కవితకు బెయిల్ రాదు ప్లస్ లోపలికి వెళ్ళి కూడా సిబిఐ ఎన్నిరోజు విచారిస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు